हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल वीडियो चाला सिंपल एंड टेस्टी पनीर टमाटो राइस एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु अंडी राइस चाला टेस्टी उंटुंदी मन की बिर्यानी एंत टेस्ट वस्तुंदो दानिकि मिंचि उंटुंदंडी इदी टेस्ट पिल्ललकैते मन हड़ावड़ी लेकुंडा चाला सिंपल गा लंच बॉक्स प्रिपेर चेसि पेट्टोच्चंडी पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु ముందుగా ఒక రైస్ తీసుకుంటున్నానండి రైస్ నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను అంటే ఇంచుమించు ఇది 250 గ్రామ్స్ ఉంటుంది రైస్ వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నేను తీసుకున్న రైస్ కి ఒక 3 టమాటాలు పడతాయండి ఇప్పుడు ఈ 3 టమాటాలను కట్ చేసుకొని ప్యూరీగా మనం అంటే టమాటా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా టమాటో ప్యూరీ వచ్చింది కదండి తీసి మనం ఒక పక్కన పెట్టుకోవాలి पनीर अंडी पनीर 100 ग्राम्स उंटुंदी अंटे मन राइस की तग्गट्टुगा टमाटो अंटे पनीर तीसुकोवाली इप्पुडु ई पनीर मुक्कल्नि मनं ओक बौल लो तीसुकोनि वाटिनि मैरिनेट चेसुकोवाली इप्पुडु ई मुक्कलकि सरिपड़ा साल्ट वेसुकोवालंडि अंटे ओक टेबल स्पून साल्ट ओक चिट्केट पसुपु ओक टेबल स्पून कारं ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకి మనకి ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఇప్పుడు అందులో మనం ముందుగా మారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు అవి వేసుకొని మనం వేయించుకోవాలి लाइट का कलर चेंज अवुतुंदी अंटे ब्राउन कलर लाइट ब्राउन कलर वच्चे वरकु वेयिंचुकोवाली मरी क्रिस्पी गा कूडा वेयिंचुकोकूडदंडी अला वेस्ते पनीर एमवुतुंदंटे मनकी रब्बर ला सागुतुंदंडी बागोदंत टेस्टीगा उंडदु अंदुके लाइट गा मनकी ब्राउन कलर चेंज अय्ये वरकु वेयिंचुकुंटे सरिपोतुंदंडी इप्पुडु सेम अदे बांडीलो इप्पुडु मल्ली मनं जीडिपप्पु अंडी इदि ऑप्शनल జీడిపప్పు వేయించుకోవాలి అందులోనే ఒక రెండు ఇలాచి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు కొద్దిగా వేయించుకోవాలండి అందులోనే బిర్యానీ ఆకులు రెండు అవి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి వేగాయి కదండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి కూడా బాగా వేగాక ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి వేగింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా టమాటా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఆ టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం
చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అంటే టమాటా మనకి మగ్గే వరకు, మన పచ్చి టమాటా వేసాం కదండి అది కొంచెం మగ్గే వరకు మనం వేయించుకోవాలి టమాటా పేస్ట్ని. టమాటా పేస్ట్ కూడా ఇప్పుడు మగ్గిపోయింది కదండి, మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్యాన్ని, ఆ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలో బియ్యాన్ని మనం ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు మనకి బియ్యం ఏంటి నూనెలో వేయించడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది రైస్ ముద్దగా కాకుండా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మసాలా అంతా బియ్యానికి పట్టి. ఇలా బియ్యాన్ని వేయించుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బియ్యం ఎన్ని తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. నేను 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇప్పుడే మనకి ఉప్పు అయినా సరిపోకపోతే ఉప్పు కారం మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి రైస్ని. రైస్ ఉడికిపోయిందండి చాలా పొడిపొడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అవి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే మనకి రైస్ అనేది ముద్దగా అయిపోతుంది ముక్కలుగా అయిపోతుంది. లేదంటే కాసేపు మనకి చల్లారాక రైస్ చల్లారాక అప్పుడైనా కలుపుకోవచ్చు. అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.